డిఏ స్టూడెంట్స్ వెల్కమ్ టు వైఏసీ వన్ ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ వన్ గుడ్ న్యూస్ ఫర్ ఆల్ సౌత్ ఇండియన్ బ్యాంకింగ్ యాక్స్పరెన్స్ మనందరికి కూడా తెలుసు బ్యాంకింగ్ సెక్టార్లోనే బిగ్గెస్ట్ నోటిఫికేషన్ హ్యూజ్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నటువంటి నోటిఫికేషన్ ఐబీపీఎస్ క్లర్క్ ఐబీపీఎస్ క్లర్క్ నోటిఫికేషన్ జూలై ట్వెల్త్న రిలీజ్ అవ్వడం జరిగింది జూలై ట్వెల్త్ నుంచి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కూడా స్టార్ట్ అవ్వడం జరిగింది కొంతమంది స్టూడెంట్స్ అప్లై కూడా చేసుకున్నారు కానీ థర్టీన్త్న ఆ అప్లికేషన్ ప్రాసెస్ని హోల్డ్ చేస్తూ సెంట్రల్ గవర్నమెంట్ నుండి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుండి ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది సౌత్ ఇండియన్స్ ఎస్పెషల్గా ఎగ్జామ్స్ అనేవి కూడా లోకల్ లాంగ్వేజెస్లో కూడా కండక్ట్ చేయాలి సౌత్ ఇండియన్స్ ఎక్కువగా కూడా లాస్ అవుతున్నారు ఓన్లీ ఎగ్జామ్ అనేది ఇంగ్లీష్ హిందీలో కండక్ట్ చేయడం వల్ల లోకల్ లాంగ్వేజెస్లో కూడా ఎగ్జామ్ కండక్ట్ చేయాలని చెప్పేసి కంప్లీట్గా కూడా ఎజిటేషన్ చేయడం వల్ల సో సెంట్రల్ గవర్నమెంటు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి ఒక నోటీస్ వచ్చింది ఎగ్జామ్ ప్రాసెస్ని హోల్డ్ చేయండి మేము ఒక కమిటీ వేస్తున్నాము ఆ కమిటీ ఇచ్చేటువంటి రికమెండేషన్స్ ఆధారంగా మేము డిసిషన్ తీసుకుంటాము అప్పటి వరకు సో ఎగ్జామ్ ప్రాసెస్ని హోల్డ్ చేయండి అని చెప్పేసి ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది ఆ నోటీస్ ఇచ్చినప్పుడు కూడా మీకు చెప్పాను సో అప్పుడు కూడా మీకు చెప్పున్నాను సో ఆ కమిటీ అనేది ఫిఫ్టీన్ డేస్ వాళ్ళు ఇచ్చినప్పటికీ కూడా టైం పడుతుంది ఫిఫ్టీన్ డేస్లో ప్రాసెస్ అవ్వదు అట్లీస్ట్ టూ త్రీ మంత్స్ అనేది టైం పడుతుందని చెప్పేసి ఆ రోజు మీకు చెప్పడం జరిగింది సో కానీ కొంతమంది మనం అలా చెప్పాము కానీ కొంతమంది నేను ఇప్పుడే ఐబీపీఎస్ వాళ్ళతో మాట్లాడినా ఐబీపీఎస్ వాళ్ళు నాకు చాలా బాగా తెలుసు అది రెండు మూడు నెలలు ఏం పట్టదు పది రోజుల్లో మీకు మళ్ళీ అప్లికేషన్ లింక్ అనేది యాక్టివేట్ అవుతుందని చెప్పి మాటలు చెప్పారు మనం ఎప్పుడు కూడా అలాంటి రాంగ్ ప్రిడిక్షన్స్ మనం ఇవ్వము ఐఏసీ ఏదైనా ఒక మాట చెప్తుందంటే కంప్లీట్ ప్రూఫ్తో సో కంప్లీట్ మా యొక్క ప్రిడిక్షన్ ఎప్పుడు కూడా కరెక్ట్ అవుతుంది స్టూడెంట్స్ ఎవరైతే మా ఛానల్ని ఫాలో అవుతున్నారో వాళ్ళకి ఎప్పుడు కూడా ఎగ్జాక్ట్ ప్రిడిక్షన్స్ అనేవి ఐఏసి ఎప్పుడు ఇస్తుంది ఇప్పుడు సో మనం చెప్పినట్టుగానే మనందరం కోరుకున్నట్టుగానే సో ఐబీపీఎస్ ఎగ్జామ్స్ ఐబీపీఎస్ ఎగ్జామ్సే కాదు అన్ని బ్యాంకింగ్ ఎగ్జామ్స్ కూడా లోకల్ లాంగ్వేజెస్లో సో మనకు ఇంగ్లీష్ హిందీతో పాటు థర్టీన్ రీజనల్ లాంగ్వేజెస్లో ఎగ్జామ్ కండక్ట్ చేయాలి అని ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది ఇవాళ సో మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్ డిపార్ట్మెంటు సో ఈ డిసిషన్ తీసుకోవడం జరిగింది ఇది మనందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ లోకల్ లాంగ్వేజ్లో కూడా ఎగ్జామ్ కండక్ట్ చేయడం వల్ల ఎస్పెషల్లీ మన తెలుగు స్టేట్స్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ స్టూడెంట్స్ తెలుగులో కూడా ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి ఏదైనా ఒక క్వశ్చన్ ఇంగ్లీష్లో మీనింగ్ తెలియకపోయినా సరే వాళ్ళు తెలుగులో చూసుకోవడానికి కూడా ఆ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది కాబట్టి ఇదంతా మన అందరం కూడా ఒక గుడ్ న్యూస్గా భావించాలి సో ఈ నోటీస్ ఆధారంగా ఐబీపీఎస్ వాళ్ళు ఖచ్చితంగా ఇమీడియట్గా ఈ క్షణం నుంచి మరి ఏ క్షణంలో అయినా సరే సో ఆ అప్లికేషన్ లింక్ని యాక్టివేట్ చేసేటువంటి ఉన్నాయి సో ఈ క్షణం నుంచి ఏ క్షణంలో అయినా సరే అప్లికేషన్ లింక్ యాక్టివేట్ అవుతుంది ఆ లింక్ యాక్టివేట్ అవ్వగానే ఖచ్చితంగా మీ అందరు కూడా ఆ న్యూస్ను కూడా ఫార్వర్డ్ చేస్తాము ఒక ఐబీపీఎస్ ఎగ్జామ్సే కాదు కమింగ్ డేస్లో వచ్చేటువంటి ఎస్బీఏ ఎగ్జామ్స్ను కూడా లోకల్ లాంగ్వేజ్లో కండక్ట్ చేయాలని చెప్పేసి సో ఈ కమిటీ రికమెండేషన్స్ ఇవ్వడం జరిగింది సో ఈ కమిటీ రికమెండేషన్స్ ఆధారంగా చేసుకొని ఐబీపీ స్ వాళ్ళు కావచ్చు ఎస్బీఏ వాళ్ళు కావచ్చు ఖచ్చితంగా ఎగ్జామ్స్ ని ఇంగ్లీష్ హిందీతో పాటు థర్టీన్ రీజనల్ లాంగ్వేజ్ లో ని కండక్ట్ చేయబోతున్నారు థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ఎవ్రీవన్